హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ శృతి శ్రీ వ్లాగ్స్. ఈరోజు గుంట పొంగడాలు రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో పక్కా మెజర్మెంట్స్తో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి కోసం ఒక బౌల్లో ఒక కప్పు దాకా మినప్పప్పు తీసుకుంటున్నాను. ఒక కప్పు మినప్పప్పుకు 3 కప్పుల రైస్ తీసుకోవాలి. దాంతోపాటు ఏ కప్పుతో అయితే మినప్పప్పు తీసుకున్నామో ఆ కప్పుతోటి 1/2 కప్పు శనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 కప్పు దొడ్డు అటుకులు తీసుకుంటున్నాను. ఇప్పుడు అటుకులు తప్ప మిగిలిన ఆల్ ఇంగ్రీడియంట్స్ని 2 టైమ్స్ వాటర్తో బాగా వాష్ చేయాలి. ఇలా వాష్ చేసినాక దానిలో సరిపడా వాటర్ పోసుకొని 4 to 5 అవర్స్ బాగా నానబెట్టుకోవాలి. 5 అవర్స్ తర్వాత ఇవన్నీ బాగా నానిపోయాయి. అటుకుల్ని మనం ఎప్పుడైతే మిక్సీ పట్టాలనుకుంటామో అంతకు 1-10 మినిట్స్ ముందు నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ఫైన్ బ్యాటర్లా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ కానీ 8 అవర్స్ కానీ ఫర్మెంట్ చేసుకోవాలి. 8 అవర్స్ తర్వాత పిండి బాగా పులిసిపోయి ఉంటుంది, చూడండి బాగా ఫర్మెంట్ అయింది. ఈ మెజర్మెంట్స్తో ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే గుంట పొంగడాలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు వీటికి మరింత టేస్ట్ రావడానికి ఒక పాన్ తీసుకొని అందులో 1-2 టీ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడవ్వగానే ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడగానే వీటిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. దీనిలోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి 2 మినిట్స్ పాటు. ఈ పోపు దేనికోసం అంటే పిండిలో ఈ పోపు వేసుకొని ఆ పిండితో గుంట పొంగడాలు వేసుకుంటే అవి చాలా టేస్టీగా ఉంటాయని నేను వేసుకుంటున్నాను. ఈ వెజ్జీస్ అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు కావాలంటే ఇలాగే డైరెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఫ్రై చేస్తే ఇంకా బాగుంటుందని చేస్తున్నాను. డైరెక్ట్ వెజ్జీస్ అలానే యాడ్ చేసుకున్న దానికి ఇలా కాసేపు ఫ్రై చేసి వేసుకున్న దానికి డిఫరెన్స్ ఉంటుందండి టేస్ట్లో అయితే. సో నేను కాసేపు అలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై కాగానే ఇందులో తురిమి పెట్టుకున్న 1 క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. నేను పిండిలో సాల్ట్ ఏం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను పిండి పట్టుకునేటప్పుడే సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను అన్నమాట. సో అందుకే ఏం యాడ్ చేయట్లేదు. ఇఫ్ మీరు పిండి పట్టుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. సో మనకు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాటర్తో పొంగడాలు ఎలా వేసుకుందామో చూద్దాం. దీనికోసం పొంగడాల పాత్ర ఒకటి ఉంటుంది, దీన్ని తీసుకొని వేడి చేసుకోవాలి. ఇది వేడి అయ్యాక కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ అన్నిట్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బ్యాటర్ని అందులో అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా అన్నిట్లో పిండి వేసుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 1-10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పొంగడాలు గోల్డెన్ కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయి ఉంటాయి. ఇప్పుడు వీటిని టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఎస్, పర్ఫెక్ట్. బోత్ సైడ్స్ కూడా బాగా కుక్ అయిపోయాయి మనకు, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. పిండి మనకి బాగా ఫర్మెంట్ అయ్యి ఉంటే ఇలా పొంగడాలు స్పాంజీగా చాలా బాగా వస్తాయి. ఇదే ప్రాసెస్లో సేమ్ మిగతా పిండితో కూడా పొంగడాలన్నీ వేసేసుకోవాలి.
యమ్మీ యమ్మీ టేస్టీగా బయట క్రిస్పీగా లోపల ఎంతో సాఫ్ట్గా ఉండే గుంట పొంగణాలు రెడీ అయిపోయాయి. వీటిని హాట్ హాట్గా మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు తప్పకుండా నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్.